మూసి చేయొచ్చు ఒకటేసారి. తప్పించుకుంటారా ఇంతమంది నుంచి? ఎందుకు జరుగుతున్నాయి ఇవాళ? ప్రతిపక్షాలు విమర్శ చేస్తే మాట్లాడుతున్నారు, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ప్రతిపక్షంగా పని మొదలు పెట్టలేము మేము. ఇవాళ వేలాది గ్రామాల్లో జరుగుతున్న విషయం అంతా రైతాంగం స్వయంగా అప్పుల వాళ్ళ వివరాల కొరకు వెళ్ళి బ్యాంకు వెళ్ళినప్పుడు, ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు, మీరు చెప్పిన అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అక్కడి నుంచి సరైన సమాధానం లేని పక్షంలో రైతులు రోడ్డు మీద కూర్చుంటున్నారు. వచ్చి మేము ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడి నుంచి మాత్రమే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటివరకు మేమేం రైతుల దగ్గర పోయి ఆర్గనైజ్ చేయలే. పైగా రైతులు ఆందోళన చేస్తే భయపెట్టిస్తారు, పోలీస్ స్టేషన్లో పిలిచి కూసబెడతారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే భయపెట్టిస్తారు. పాపం పోలీసులు ఉపయోగించుకొని రాజ్యం చేయొచ్చు అనుకుంటున్నారు. ఇవన్నీ సాగవు, ప్రజల ఆగ్రహం ముందట మంచిది కాదు. ఇంకొకటి ఏం మాట్లాడతారండి, 2 లక్షల రుణం పైన ఉన్న రైతులు మీరు మిగతా కడితే మేము వేస్తాం. ఎంత ద్రోహం, ఎంత మోసం! నువ్వు వేసే 2 లక్షలు వేయి, ఆ రైతు ఆ బ్యాంక్ తీసుకుంటారు, మిగతాది రెండు చేయాలంటే మిగతాది కడితే చేస్తా అంటాడు బ్యాంకర్, కట్టుకుంటాడు ఆ రైతు. ఏదైనా ఇబ్బంది ఉన్నా ఆ లోన్ ఆలస్యంగా కట్టుకుంటాడు. కానీ నువ్వు వేసినాక నేనే ఇస్తా అనేది ఏంది ఇది? ఎంత దుర్మార్గమైన కండిషన్ ఇది! నువ్వు ఆయన ఏదో ఇబ్బంది ఉంటే తెచ్చుకోండి, ఒక 5 లక్షలు తెచ్చుకోండి అనుకుందాం. నువ్వు 3 తెచ్చి కడితే నేను ఇస్తా అంటే 3 ఏం చేయాలి? 3 రూపాయలు వడ్డీ తేవాలి నా రైతు ఏం చేయాలి? నువ్వు వేసినా 2 వేసే అంతే, మిగతా వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. నేను 2 పడ్డాక ఈ నాన్న బదులు కట్టుకొచ్చుకుంటారు, మిగతా కూడా కట్టుకుంటారు, మళ్ళీ రెన్యువల్ చేయించుకుంటారు. కానీ మీరు వేసాక మేము వేస్తామా అది కూడా అడుగుతున్నారు రైతులు. నాకు స్వయంగా నాకే చెప్పారు మీద మన రైతులు, సార్ ఆ 2 వాళ్ళు ఏ లోపల వేస్తారో, ఏ లోపల మమ్మల్ని కట్టమంటారో డేట్ ఇవ్వమనండి. ఇది రైతాంగం నాకు చెప్పిన విషయాన్ని నేను మాట్లాడుతున్నా. ఏ తారీఖు లోపల మేము మిగతా అన్ని జమ చేయాలి చెప్తే మేము ఆ తారీఖు లోపల చేస్తాం, ఆ తారీఖు లోపల ప్రభుత్వం కూడా 2 చేస్తే మళ్ళీ మేము తెల్లారి తెచ్చుకుంటాం. ఈనాను అపసప్పు చేసి తెచ్చి కట్టుకుంటాం. మరి మేము అవతల వెళ్ళి అప్పు తెచ్చి వడ్డీ తెచ్చుకున్నాక, బయట వడ్డీ తెచ్చుకుని కట్టినాక మళ్ళీ ప్రభుత్వం చేయకపోతే మా బాధ ఇట్లా ఏం చేయాలి మేము? ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలి, రైతాంగం అడుగుతున్నమాట, ప్రభుత్వం నుంచి మాకు స్పష్టత కావాలి. మీరు చెప్తున్న ఈ 17,13,000 మంది పైన రైతులు ఏదైతే ఉన్నారో వీళ్ళకు సమాచారం ఇవ్వండి క్లియర్గా. ఇగో ఈ తారీఖు లోపల మీకు వస్తాయి 2 లక్షల పైన ఉన్న వాళ్ళు, ఇగో ఈ తారీఖు లోపల మిగతా జమ చేయండి, మేము చేస్తాం పలానా తారీఖు నాడు. మొన్న 15 లోపల ఏదైతే చేస్తామని చెప్పిండ్రో, ఆ పద్ధతుల్లో వెంటనే ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. ఏ తేదీ లోపల వీళ్ళందరికీ మాఫీ చేస్తారో, 2 లక్షల పైన రుణం ఉన్న వాళ్ళను ఏ తారీఖు లోపల మిగతా అన్ని కూడా బ్యాంకులో జమ చేయమని చెప్తున్నారో, ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలి. ఇది రైతాంగం అందరూ కూడా అడుగుతున్నమాట. దీనికి సమాధానం చెప్పాలని, వెంటనే ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆఫీసులలో సరైన రెస్పాన్స్ రానప్పుడు, బ్యాంకులలో కావచ్చు మీరు చెప్పిన అధికారుల వద్ద కావచ్చు రెస్పాన్స్ రానప్పుడు, వాళ్ళు ఏదైతే వాళ్ళ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ వచ్చి రోడ్ల మీద కూర్చుంటున్నారో, ఆ రైతుల విషయంలో ప్రభుత్వం ఇదే పద్ధతిలో దమనకాండను కనుక చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రైతుల తరఫున ఎటువంటి యుద్ధం చేయడానికైనా సిద్ధంగా ఉంది. దేనికైనా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ వెంటనే ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొకసారి ఈ 17 లక్షలు మిగిలిపోయిందని మీరు చెప్తున్నా
ఇంకా ఎక్కువనే ఉన్నారు బ్యాంక్ ప్రకారం. కానీ మీరు చెప్పిన 17 లక్షల మంది ఎవరు మేము ఉన్నామా లేవా అని చెప్పేసి రైతులు కూడా మళ్ళీ గందరగోళంలో ఉన్నారు. మా ఊర్లో అసలే రాలేదని చెప్తున్నారు ఒక్కొక్క రైతు. ఇవాళ చూసినాం మనం గటికేసారి నుంచి 1200 మంది రైతులు ఉంటే సొసైటీలో ఒక్కరికి కూడా ఏమాఫీ కాలేదు అని. అక్కడ అధికారి వాళ్ళు పోతే అసలు ఇంకా మొదలెట్టలేదు సొసైటీలకు అని చెప్పిండట. చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది.